Hi friends, welcome to Learn Computer Telugu channel. Andariki namaskaram, na peru Mohan. Computer tips and tricks lo ee roju meeru chudabothunna trick entante how to create a shutdown shortcut. Ante manam computer lo shutdown shortcut ni desktop meeda ee vidhanga create cheyalo meeku chupinchabothunnanu. So last varaku chudandi meeku ardhamaipothundi. టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు మా ఇల్లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీరు పొందాలి అనుకున్నట్లయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు వ్యూయర్స్. ముందుగా అక్కడ షట్డౌన్ షార్ట్ కట్ కి ఎందుకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ముందు చూద్దాం. సో మీరు కంప్యూటర్ ని షట్ డౌన్ చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి షట్ డౌన్ పని క్లిక్ మౌస్ తో క్లిక్ చేసే బదులు డైరెక్ట్ గా ఆ షట్ డౌన్ షార్ట్ కట్ ని మనం డెస్క్టాప్ అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ షట్ డౌన్ చేసేయచ్చు. అందుకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్ లో యూజ్ మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే అందులో షార్ట్ కట్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో మనకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది, అందులో టైప్ ద లొకేషన్ ద ఐట ఆఫ్ ది ఐటమ్ అని ఉంది కదా, ఆ బాక్స్ లో మీరు ఇలా టైప్ చేయాలి, షట్ డౌన్ స్పేస్ మైనస్ ఎస్ స్పేస్ మైనస్ టి స్పేస్ 00 టైప్ చేస్తారు. చూడండి కోడ్ నేను ఎలా టైప్ చేసినో అలాగే టైప్ చేయండి, షట్ డౌన్ స్పేస్ మైనస్ ఎస్ స్పేస్ మైనస్ టి స్పేస్ 00 అని టైప్ చేస్తారు. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తారు అండ్ ఇక్కడ ఏ నేమ్ తో డిస్ప్లే కావాలో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేస్తారు, ఆల్రెడీ షట్ డౌన్ ఉంది, అండ్ ఫినిష్ పైన క్లిక్ చేస్తారు. వెంటనే మీరు చూడొచ్చు డెస్క్టాప్ మీద షట్ డౌన్ అనే షార్ట్ కట్ క్రియేట్ అయింది. నేను దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే నా కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నేను ఆల్రెడీ ట్రై చేశాను షట్ డౌన్ అవుతుంది. అండ్ మీరు ట్రై చేసి ఈ విధంగా మీరు డైరెక్ట్ గా సిస్టమ్ ని షట్ డౌన్ చేయాలనుకున్నట్లయితే ఇలా స్టార్ట్ బటన్ వెళ్లకుండా ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా షట్ డౌన్ చేసుకోవచ్చు ఈసారి. ఓకే, సో ఈ ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మరొక ట్రిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.